गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु देवो महेश्वरा, गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। रैतु कष्टं मनकु तेलुसु, सैनिकुडि तेगिंपु मनं विंटूने उंटां, कानी रेपटि रोजुनि तीर्चिदिद्दे युवतनि ई रोजे तीर्चिदिद्देदि ओक टीचर मात्रमे। आ टीचर गोप्पतनं मनलो कोंतमंदिकि तेलुसु, अंदुलो अति तक्कुव मंदिकि तेलिसिन वारे आर्ट क्राफ्ट टीचर्स। కొందరు విద్యార్థులు సైన్స్లో ఫాస్ట్ ఉంటారు, ఇంకొందరు మ్యాథ్స్లో ఫాస్ట్ ఉంటారు. వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు రేపటి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు. అలా అని అందరి ఇంట్రెస్ట్ ఒకటే ఉండదు. కొందరు ఆటలు బాగా ఆడతారు, ఇంకొందరు డ్రాయింగ్స్ బాగా గీస్తారు. మంచి మంచి కళల మీద నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. వారి కోసమే గవర్నమెంట్ ఆర్ట్ క్రాఫ్ట్ ఎడ్యుకేషన్ని తీసుకొని వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే, ఒక స్టూడెంట్ తన టాలెంట్ని నమ్ముకొని తన కాళ్ళ మీద తను నిలబడేలా చేసేవాళ్ళే ఈ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్. కానీ గత 30 సంవత్సరాలుగా వీళ్ళని పట్టించుకునే వాళ్ళే లేరు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 2500 మందికి పైగా ఉన్నారు ఈ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్. వీళ్లకు ఇచ్చే జీతం 9000. ఈ 9000తో 2500 మంది కాదు, 2500 కుటుంబాలు బతకాలి. అందులో ప్రతి ఎండాకాలం సెలవులలో వీళ్లకు జీతాలు ఉండవు. ఆ ఎండాకాల సెలవుల్లో వీళ్ళ కుటుంబాన్ని ఎలా పోషించాలి? ప్రతి ఎండాకాలం సెలవుల తర్వాత వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో కూడా తెలియదు. అనుక్షణం బిక్కు బిక్కుమంటూ బతకాలి. అందులో ఈ కరోనా కష్టకాలంలో 6 నెలలుగా రూపాయి బిళ్ళ జీతం లేకుండా వాళ్ళ బతుకు బండిని నడిపిస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో గవర్నమెంట్ కొందరు ఎంప్లాయీస్కి సగం జీతం ఇచ్చింది, కానీ గవర్నమెంట్ కంటికి వీళ్ళు కనిపించలేదు. ఎంతోమంది విద్యార్థులను వారి సొంత కాళ్ళ మీద నిలబెట్టిన వీళ్ళు ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడని పరిస్థితి వచ్చింది. అడుగు అడుగున అణచివేయబడే వీళ్లకు న్యాయం జరగాలని కోరుకుందాం. నేను ఈ వీడియో చేసింది లైక్ల కోసమో కామెంట్ల కోసమో కాదు, వీళ్ళ గురించి సమాజానికి తెలియాలని. మీకు వీలైనంత మందికి షేర్ చేసి ఈ ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్స్ గురించి అందరికీ తెలిసేలా చేయండి. జై హింద్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సైనింగ్ ఆఫ్, బాయ్.